ओम श्रीमन महागणाधिपतये नमो नमः नमो भगवते एकदंताय हस्तमुखाय लंबोदराय उच्छिष्टमात्मने आम क्रोम ह्रीं गं गेये उच्छिष्टाय नमः। अखंड मंडलाकारं व्याप्तं अनाचराचरं त्वत्पदं दर्शनं योगं तस्मै श्री निखिलगुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। नमो प्रत्यंगिराय शरणं मम। समस्त भक्त बंधुवुलंदरिकी कूडा निखिलेश्वर स्वामी ఆశీస్సులతో హోమము ప్రాశస్తం గురించి చెప్పి ఉన్నాము. అలాగే హోమం ఎవరు చేసుకోవాలని కూడా చెప్పి ఉన్నాము. మీకు ప్రధానంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకునే సందర్భంగా భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినటువంటి శ్లోకయుక్తంగా తెలుగు పదాలను, శ్లోకం కాకుండా తెలుగు పదాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. భూమిపై జీవిస్తున్నటువంటి 84 లక్షల జీవరాశులకు అన్నము కావాలి. ఆ అన్నము జలము వల్ల జరుగుతుంది. ఆ జలము అనేది వర్షము వర్షించినప్పుడే జరుగుతుంది. మరి ఆ వర్షము జరగాలి అనంటే యాగము జరగాలి. యాగము అనగా హోమము. మరి ఇది జరగాలి అనంటే, ఇది నువ్వు చేయాలి అనంటే పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ పుణ్యకర్మ నీతో ఉండగలగాలి. అప్పుడే నువ్వు యాగం చేయగలుగుతావు. అంటే ఈ యాగ ఫలితము వల్ల వర్షము వర్షించి జలము వచ్చినప్పుడు భూమి పండి నీకు అన్నము దొరికి నీవు సహజీవనం కొనసాగిస్తావు అనేది ఈ యొక్క హోమం ద్వారా ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత. అంటే హోమం అనేది అంత ప్రాశస్తమైనది. మరి ఇటువంటి హోమాన్ని పురాణాలలో తీసుకుంటే ఎంతోమంది చేసి ఉన్నారు. అందులో ప్రధానంగా శ్రీకృష్ణుడు లోక కళ్యాణార్థం ప్రత్యంగరాదేవి హోమాన్ని చేసి ఆయన ఎంతో శక్తిని ఆపాదించుకొని ఈ యొక్క సమస్త మానవాళికి భగవద్గీత అనేటువంటి ఒక సారాన్ని అందజేశారు. మరి రాముడు కూడా రామేశ్వరంలో ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి రుద్రాభిషేకములు చేసి రుద్ర హోమాలు కూడా చేసి ఒక విజయకాంక్షను కూడా తను, ఆ విజయ సంకల్పాన్ని కూడా తను నెరవేర్చుకొని రావణ సంహారం చేసిన వాడు అయినాడు. అంటే లోక కళ్యాణం కోసము మన భగవంతులు ఎందరో కూడా, పురాణ పురుషులు ఎందరో కూడా ఈ హోమం చేసి వారు మన భవిష్యత్ తరాలకు, అంటే వారి భవిష్యత్ తరాలకు అంటే మనకు ఎంతో పుణ్యాన్ని అలాగే మనోమేధస్సును కూడా మనకు అందజేసే విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక దైవ కార్యక్రమంలో భాగంగా హోమాన్ని చేసి ఉన్నారు. అలాగే మీరు గతంలో కూడా చూసి ఉంటారు, సునామీ వచ్చినప్పుడు మీరు ఒకసారి క్యాలెండర్ తిరగవేయండి, పంచాంగాన్ని చూడండి. సునామీ వచ్చినప్పుడు ఆ సంవత్సరము 2 సార్లు గ్రహణాలు వచ్చినాయి మన భూమండలంలో. ఆ యొక్క గ్రహణ ఫలితం వల్ల సునామీ విలయతాండవం చేసి ఒక ప్రపంచంలో చివరిగా ఉన్నటువంటి ఏదైతే ఒడ్డుగా సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊర్లను కూడా తుడిచిపెట్టుకుపోయింది, ఒక విధ్వంసాన్ని సృష్టించింది. అంటే ఒక గ్రహణ ఫలితం ఎంత విపరీతంగా ప్రకృతి మీద చూపించిందో గమనించారా. అలాగే మనకు ఈ శుభకృత్నామ సంవత్సరంలో కూడా 2 సార్లు గ్రహణాలు వచ్చాయి. తీసుకున్నట్లయితే సూర్యగ్రహణం వచ్చింది, చంద్రగ్రహణం వచ్చింది. అలాగే ఈ గ్రహణ ఫలితంగా మీరు ప్రకృతిలో జరుగుతున్న మార్పులను గమనిస్తున్నారు. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు విపరీతంగా ఇటు భారతదేశంలోను అటు ఇతర దేశాల్లోనూ కూడా ఈ యొక్క తుఫాను భీభత్సం అనేది చూపిస్తుంది. మరి దీని ఫలితం ఇంకెంత దూరం పోతుందో ప్రకృతి విలయతాండవం తెలియదు. కానీ ఈ యొక్క గ్రహణ ఫలితము అనేది చెడు ప్రభావంగా కొందరి రాసుల మీద విపరీతంగా కనిపించింది. మరి వారి కోసం అని చెప్పేసి ఎందరో పెద్దవాళ్ళు, పురోహితులు, గురువులు, పీఠాధిపతులు వారి వారికి సంబంధించినటువంటి రెమెడీస్ చెప్పి ఉన్నారు. ఆ రెమెడీస్ ఏవైనప్పటికీ కూడా మీరు ఒకసారి గమనించండి, వాళ్ళు చెప్పినటువంటి రెమెడీస్ ఏవి కూడా 100 రోజుల వరకు ఖచ్చితంగా పాటిస్తాయి అని చెప్పేసి అని మీకు చెప్పడం జరిగింది. అంటే 3 నెలల కాలం వ్యవధిలో, అంటే మన తర్వాత దాని ఫలితాన్ని అనుభవించాలి. సృష్టిలో ఎప్పుడుగానో ఒకటి గమనించండి, ఏది అయినా ఆవిర్భావం జరిగినప్పుడు, అంటే ఒక చర్య జరిగినప్పుడు ఆ చర్య నుండి వచ్చేటువంటి ప్రతి చర్యకు అనుకూలంగా ఉన్నటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా మానవుడు అనుభవించి తీరవలసిందే. కేవలము మనము భగవత్ ఆరాధనతో అది 100% కాకుండా 1% మేర వరకు మాత్రమే మనము పూజ ద్వారా అనుభవించేటట్టుగా భగవంతుని మనం వేడుకుంటాము. రెమెడీస్ చేయడం అనేది అది కొంతవరకు ఉపశమనం కలిగించినప్పటికీ కూడా పూర్తిగా పోదు. అది కేవలము పంచభూతాలతో మమేకమైనటువంటి ఒక హోమం ద్వారానే పోతుంది అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ లోక కళ్యాణార్థము శ్రీకృష్ణుడు చేసి ఉన్నాడు. అలాగే సద్భావన సద్గుణాలను ఈ యొక్క మానవాళికి అందజేసిన రాముడు కూడా చేసి ఉన్నాడు. మనము కూడా ఈ శుభకృత్నామ సంవత్సరంలో ఎంతోమంది ఈ గ్రహణ దోష ఫలితాల నుండి విముక్తి పొందాలన్నటువంటి కాంక్షతో
మనము హైదరాబాద్ పట్టణంలోని ఖైరతాబాద్లో ఐమాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఆవరణలో మనము మహాగణపతి నవగ్రహ దశ దిశ క్షేత్రపాలక భైరవ సహిత శివకృత్య ప్రత్యంగిర సమేత రుద్ర హోమాలు చేయడానికి సంకల్పించుకొని ఉన్నాము. ఇది ప్రతి ఒక్కరికి కూడా వారి వారి గ్రహచార దోష ఫలితాలను అలాగే కోర్టు కేసుల ద్వారా కానివ్వండి లేదా వ్యవహారాల్లో వాళ్ళ వ్యాపారాల్లో ఉన్నటువంటి శత్రు వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కానివ్వండి శత్రుల నుండి విముక్తి పొందడానికి అలాగే ఏదైనా స్థలములో కానీ ఇంటి వ్యవహారంలో కానీ జరుగుతున్న లావాదేవీలలో విజయాన్ని పొందడానికి కానీ అలాగే మీ పిల్లలకు ఉన్నతమైనటువంటి సంబంధాల గురించైనా ఉన్నతమైనటువంటి ఉద్యోగం గురించైనా ఇంకా విదేశాల కోసమైనా కానీ ఈ హోమంలో కూర్చుంటే సత్ఫలితాలను ఇస్తుందని చెప్పేసని నేను కంఠాపాదంగా మీకు చెప్పగలను. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి హోమాలు సాదాసీదా కాదు, మహాగణపతి. ఆ మహాగణపతి అందరి దేవతలతో సంపుటీకృతమై వస్తున్నాడు కాబట్టి మీ ఇంటి కులదేవత కూడా గణపతితో మమేకమై ఉంటుంది. అక్కడ మీ వంశ అధిదేవత కూడా మమేకమై ఉంటుంది అక్కడ గణపతితో. అంటే మీ యొక్క సంకల్పాన్ని తప్పకుండా నిర్వర్తించడానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ గణపతి ముందుకొస్తున్నాడు. మరి నవగ్రహాలు ఈరోజు భూమండలంలో ప్రతి ఒక్క జీవరాశి పైన నవగ్రహాల ప్రభావం ఉందని తెలిసిన విషయమే. ఇప్పటికి కూడా మనకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఒక ఆచార్య దగ్గరకు పంతుల దగ్గరకు పోయి నా గ్రహచారం చూడండి నాయన అని చెప్పేసి ఉంటాము. తను ఆ గ్రహచారంలో ఉన్నటువంటి నవగ్రహాలను రాశిచక్రాలను చూసి నీకు ఈ గ్రహము నీకు చెడు చేస్తుంది, ఈ గ్రహం నీకు మంచి చేస్తుంది, నువ్వు ఈ విధంగా ఒక చిన్న రెమిడి శాంతి చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే నవగ్రహాలను పూర్తిగా తాంత్రిక విధానంలో మనము శాంతింపచేసేటువంటి హోమాన్ని పంచభూతాలతో మమేకమైనటువంటి రూపంతో మనం చేస్తున్నాం కాబట్టి నవగ్రహాలు కూడా శాంతించి తీరాల్సిందే, మిమ్మల్ని అనుగ్రహించాల్సిందే. మరి మనం వెళ్తున్నటువంటి క్రమంలో ఎంతో మంది నరజిష్టి. మనము ఇస్త్రీ వేసుకుని చొక్కా వేసుకుంటే బాగా ఎంత మంచి చొక్కా వేసుకున్నారా. అలాగే ఒక తల్లి వాళ్ళ భర్త కూరగాయలకు ఇచ్చినటువంటి డబ్బులను పొదుపు చేసుకొని ఒక కమ్మలు చిన్నగా ఓ 3 గ్రాముల కమ్మలు కొనుక్కొని ఆమె పెట్టేసుకుని ఆమె వెళితే చూసినవా వదిన ఆమె కమ్మలు బంగారు కమ్మలు కొన్నది అని చెప్పేసి ఒక ఈడుపు. అంటే ఈ విధంగా వస్తున్నటువంటి నరజిష్టి కూడా మన ఎదుగుదలను తగ్గిస్తూ ఉంటుంది. కారణం నరుడు తన దృష్టి అనేది ఏకీకృతం చేసి ఉంటాడు కాబట్టి. అంటే ఈ దృష్టి దోషం కూడా పోవడానికి అలాగే మన ప్రయాణంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలకు రక్షణ కల్పించడానికి దశ దిశ క్షేత్రపాలకంగా నీకు నీ కుటుంబానికి నీ ఇంటికి 10 దిక్కులుగా ఆ భైరవుని క్షేత్రపాలకునిగా ఆవాహనం చేస్తూ హోమం చేస్తున్నాం మనం. అంటే మీకు ఇవి ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు కోర్టు కేసులు కానీ ఎటువంటి లావాదేవీలైనా కానీ ప్రత్యంగిరాదేవి నిన్ను ఎప్పుడూ ఎల్లా వేళలా రక్షిస్తుంది. కారణం శ్రీకృష్ణుడు ఉపాసించినటువంటి మహాదేవి ప్రత్యంగిర. ఆ ఒక ప్రత్యంగిరాదేవి శివకృత్య చతుష్షష్టి 64 కృత్యులతో సంపూర్ణీకరణ చేసి ఒక ప్రత్యంగిరాదేవి హోమం చేయడం జరుగుతుంది. అలాగే రుద్రహోమము, రుద్ర నమక చమకాలతో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ యొక్క హోమము మీకు సత్ఫలితాలను ఇస్తుందని చెప్పని ఆశిస్తున్నాము. జయ గురుదేవ్. ఓం శ్రీమాతరే నమః.